అందరికీ నమస్కారం. మిత్రులారా, మన శరీరంలో జరిగేటువంటి మార్పులు మనకు తెలియదు. మనకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో కూడా ఐడియా ఉండదు. మనం హెల్దీగా ఉన్నామని అనుకుంటాం, కానీ శరీరంలో జరిగే మార్పులు ముందే మనం తెలుసుకోగలిగితే ఇంకా బాగుంటుంది కదా. అందుకే మన శరీరంలో కొన్ని కొన్ని పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసి బాడీలో ఏం జరుగుతుంది, మనకేం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో తెలుసుకోవచ్చు. అన్ని డయాగ్నోసిస్ ప్రెడిక్షన్ చేయొచ్చు. ఇది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద తయారైనటువంటి సైన్స్. ఇది జపాన్లో ఉంటుంది, జపాన్ సైన్స్, షియాస్తు సైన్స్ అంటాం దీన్ని. దీని ప్రకారము మన గోళ్ళని చూసి, గోళ్ళలో వచ్చేటువంటి మార్పులను బట్టి మనకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో చెప్పొచ్చు. అది ఎలా అంటే, మన గోళ్ళు ఎలా ఉంటాయో మీకు తెలిసింది. గోళ్ళు బ్రిటిల్గా ఉన్నాయనుకోండి, అంటే పలచగా ఉండి ఊరికి విరిగిపోవడం, లేకపోతే పైన పొట్టు పొట్టు లేచినట్టు ఉండడం, ఎడ్జెస్ అరిగిపోయినట్టు ఉండడం, ఎడ్జెస్ కరెక్ట్గా ప్రాపర్ షేప్ లేకుండా అప్ అండ్ డౌన్ ఉండడం, అక్కడక్కడ కట్ అయ్యి ఉండడం, ఇటువంటి కండిషన్ కనిపించింది అనుకోండి, అది న్యూట్రిషన్ డెఫిషియన్సీ అని అర్థం. మెయిన్ అంటే మనకు ఈ బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ, B3 అంటారు, B3, B2 ఈ రెండు డెఫిషియన్సీ బాగా ఉన్నట్టు, అలాగే విటమిన్ ఏ అలాగే విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే మీ బ్రిటిల్ నెయిల్స్ ఉంటాయి. ఈ కండిషన్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సైమల్టేనియస్గా మీరు చూసుకోండి హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది చూసుకోండి, అదేదో నార్మల్ అని చెప్పి మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. రెండోది, మీ ఉన్నటువంటి నెయిల్స్ మీద చిన్న చిన్న డిప్స్ లాగా పడ్డాయి అనుకోండి, చిన్న గుంటల్లాగా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయనుకోండి, మీకు సోరియాసిస్ రాబోతుందని అర్థం. ఆటో ఇమ్యూన్ స్కిన్ డిజార్డర్, అంటే అది సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, ఇటువంటిది ఏదైనా సరే మీకు రాబోతుంది అని అర్థం. మీకు ఆల్రెడీ ఇప్పుడు అప్పుడప్పుడు స్కిన్ మీద ఏదో అలర్జీ లాగా, రెడ్ ర్యాషెస్ లాగా అలా వచ్చి పోవడము, దురద అప్పుడప్పుడు పుట్టడము, ఇటువంటి సిమ్టమ్స్ ఉండి మీకు ఈ నెయిల్ మీద కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా మీకు సోరియాసిస్ రాబోతుంది అని అర్థం. అలాగే మీ గోళ్ళ మీద నిలువుగా గీతలు ఉన్నాయనుకోండి, అంటే లైట్గా ఉండొచ్చు, మరీ డార్క్ ఉండక్కర్లేదు, నిలువు గీతలు ఇలా రెడ్జెస్ లాగా మనకు కనిపిస్తున్నాయనుకోండి, ఇటువంటిది ఉంటే కూడా మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ముఖ్యంగా ఇది కొంతమంది ఏజ్తో పాటు వస్తూ ఉంటుంది, అది మైల్డ్గా కనపడినట్టు లేదా గ్లో అంటే మెరుస్తున్నట్టు ఉండడము ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఈ కండిషన్లో ఉంటే ఏజ్తో వచ్చేటువంటి సిమ్టమ్ ఉంటుంది, అండ్ ఐరన్ డెఫిషియన్సీ, మీకు అనీమియా, అంటే మీరు చూడడానికి హెల్దీగా ఉంటుండొచ్చు కానీ మీ బాడీ లోపల హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంది అని అర్థం. దానికి ముందే ఇచ్చేటువంటి ఇండికేషన్ అది. అందుకని ఇలా కానీ కనిపిస్తే మీరు ఐరన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. దానికి కనిపించే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయేమో చూడండి, అంటే పేదల పగలడం ఒకటి, నీరసంగా ఉండడం ఒకటి, బ్రెత్లెస్నెస్ రావడం ఒకటి, ప్లస్ స్కిన్ అంతా డ్రై అయిపోవడము, ప్లస్ జుట్టు ఊడిపోవడము, ప్లస్ సడన్గా మజిల్ క్యాచెస్, ఇటువంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి. కోరిలేట్ చేసుకొని చూసుకోవాలి. ఓకే, అలాగే మీ గోరు మీద అడ్డంగా గీతలు ఉన్నాయనుకోండి, మామూలుగా అంటే గోరు కలర్లో కలిసిపోయేటువంటి గీతలే, హారిజంటల్ బార్స్ అంటాం, ఇటువంటివి ఉంటే మీకు డయాబెటీస్ రాబోతుందని అంటాం. మీ ఫ్యామిలీలో ఆల్రెడీ హెరిడిటరీలో ఎవరైనా సరే డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉంటే మీకు ఇటువంటిది కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఆ కేటగిరీలో పడబోతున్నారని అర్థం. ముందే మనకు తెలిసిపోతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవచ్చు. చెప్పాం మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లం అనేది డయాబెటీస్, కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే 100% కంట్రోల్ చేసుకోవచ్చు మీరు డెఫినెట్గా. అలాగే ఎల్లో కలర్ మీకు కనిపించింది అనుకోండి, ఎల్లో కలర్ గోళ్ళ మీద కనిపించింది అనుకోండి, సో ఎల్లో కలర్ అంటే నేను చెప్పక్కర్లేదు, అందరికి తెలిసింది, జాండీస్, అంటే లివర్ ఫంక్షన్ డిరేంజ్ అవుతుంది అని అర్థం. లివర్ ఫంక్షన్ సరిగ్గా పనిచేయట్లేదు, గాలిబేడ కూడా సరిగ్గా పనిచేయట్లేదు, అక్కడ వాటి ఫంక్షన్లో తేడా వస్తుంది. మీరు ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు అనుకోండి, రెగ్యులర్గా ఆల్కహాల్ స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ ఈ పాన్ గుట్కా వేసుకునే వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు లోపల లివర్ అప్ టు మార్క్ డ్యామేజ్ అయింది, ఇంకా ఫర్దర్ కొత్తగా ప్రాబ్లం ఏదైనా సరే క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతుంది అని అర్థం. కాబట్టి ఎల్లో కలర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బాడీ డీటాక్స్ చేసుకొని, లివర్ డీటాక్స్ చేసుకొని ప్రికాషన్స్ తీసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడవచ్చు. ఇంకోటి ఫైనల్గా చెప్పేది, మీకున్నటువంటి గోరు మీద నిలువుగా కనిపించేటువంటి గీతల్లో బ్రౌన్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఇటువంటిది ఏదైనా కనిపించాయనుకోండి, మీకు హార్ట్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది అని. ఎండోకార్డియటిస్ అంటే హార్ట్కు పైన ఉన్నటువంటి లేయర్స్లో తేడా వస్తుంది అని అర్థం. అలాగే ఇది ఇంకో దానికి ఇండికేషన్ ఏంటంటే బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం వస్తుంది, మీకు వ్యారికోజ్ వీన్స్ కానీ, స్పైడర్ వీన్స్ కానీ, లేకపోతే బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ లాంటివి కానీ ఏదో రాబోతున్నాయని అర్థం. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదో గీసుకుందిలే, ఏదో గీతపడి ఉంటుందని అనుకోకుండా
ఈ బ్రౌన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇటువంటిది ఏదైనా కనిపిస్తే మీరు థరో అబ్జర్వ్ చేయండి. ఆ పరిగెత్తి నేను డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళి చూసుకోమని చెప్పట్లేదు, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ బయటపడాలంటే చాలా కష్టం ఉండదు. అందుకే ప్రాబ్లం రాకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు, ముందు మెంటల్ టెన్షన్ నుంచి బయటపడవచ్చు. కాదంటారా? ఇవే ఖచ్చితంగా చూడండి, ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఏమీ లేదా, హ్యాపీ వీడియో చూసినందుకు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర నుండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు, చికిత్సా విధానాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.